విద్యుత్ శాక్ తగిలి అక్కడికక్కడే మరణించిన ఎద్దు. విద్యుత్ శాక్ తగలడంతో పొలానికి వెళుతున్న ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలకెళ్తే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దామరగిద్ద గ్రామానికి చెందిన జట్టి అనంతి తన ఎద్దులను తీసుకుని పొలంకు వెళ్తున్నారు. మార్గ మధ్యంలోని రాయల్ కాలేజీ ముందు దారిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ వర్షపు నీరు నిలవడంతో ట్రాన్స్ఫార్మర్ కు దగ్గరగా వెళ్తున్న ఎద్దు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించింది. ఎద్దులను వర్షపు నీరులోంచి మళ్లించి తాను పక్కదారి నుంచి వెళ్లానని లేకుంటే తాను కూడా కరెంటు షాక్ గురయ్య వాడినని పశువుల కాపరి జట్టి అనంతి మీడియాతో స్పష్టం చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల గతంలో చాలా మంది గ్రామస్తులకు కరెంటు షాక్ తగిలిందని చెబుతున్నారు. లైన్ మెన్ కూడా కరెంటు షాక్ తగిలి గత 3 నెలలుగా ఊర్లోకి రావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. లైన్ మెన్ కు షాక్ తగిలినప్పటికీ విద్యుత్ అధికారులు ఏమాత్రం స్పందించలేదని కనీసం ఇప్పుడైనా దీనిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎద్దు మృతి చెందడంతో జట్టి అనంతి జట్టి మల్లయ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి చనిపోయిన ఎద్దుకు ఆర్థిక సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.